కు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖను ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా చేస్తామని ఆయన చెప్పారు. విశాఖ నోవెటల్లో సీఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేష్ రాబోయే 100 రోజుల్లో ఐటీ జీసీసీ పాలసీ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలతో సమావేశమై వారికున్న సమస్యలపై చర్చించామని, వాటిని పరిష్కరించామని కూడా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ వెనకబడిపోయిందని, తిరిగి విశాఖను అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పా, ఇది మన ఐటీ డెస్టినేషన్ అని. గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం, కానీ గత ప్రభుత్వం అన్ని పక్కన పెట్టేసిన ఒక్క కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాయి. విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మేము రూపొందిస్తాం. ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం. నిరుద్యోగ యువతి యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గత 5 సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లాంటి సంస్థని నిర్వీర్యం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం. మళ్ళీ ఇండస్ట్రీని తీసుకెళ్లి జీఏడీలో పెట్టాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాల్సిన టీం అంతా మళ్ళీ రీబిల్డ్ చేస్తాం. గతంలో మన టీమే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి వెళ్ళి అక్కడ పెట్టుబడి పట్టుకెళ్ళారు. అదే ఇదే టీం అంటే మొత్తం వీలాను, బట్ 20% ఆ టీంలో మనలో ఉన్నాం. గతంలో ఈడీబీలో చేసిన సో మొత్తం రివైవ్ చేస్తున్నాం. మొత్తం ఎకో సిస్టమ్ రివైవ్ చేయాలి. పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం జర్నీ బిల్డప్ చేయాల్సిన అవసరం, సిస్టమేటిక్ వెళ్ళాలి. ఒకే రోజులో అందరి సమస్యలు నేను పరిష్కరించలేను. సో పద్ధతి ప్రకారం నేను చేయాలి.